ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. సహోదరి సహోదరా, నువ్వు నేను క్రీస్తు అనే నక్షత్రాన్ని చూస్తూ నడిచినంత కాలము ఈ లోకంలో దారి తప్పనే దారి తప్పము. ఎప్పుడైతే క్రీస్తును చూడడం మానేస్తామో, ఎప్పుడైతే క్రీస్తును అనుసరించటం విరమించుకుంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేస్తామో, వాక్యానికి సమయం ఇవ్వడం మానేస్తామో, సంఘానికి రావడం మానేస్తామో, ఆరాధించటం మానేస్తామో, ప్రభువుకు సాక్షిగా జీవించటం మానేస్తామో, ప్రభు పరిచర్యలో పాలు పంచుకునే విషయంలో నిర్లక్ష్యమును కనపరుస్తామో, వినండి, పతనం మొదలైపోతుంది, దారి తప్పిపోతాం. వారు నక్షత్రమును చూసినంత వరకు వారు దారి తప్పలేదు. నక్షత్రమును చూసిన నక్షత్రమును చూడడం మానేసిన తరువాత వారు దారి తప్పిపోయారు. రాజులను ఆశ్రయించి దారి తప్పిపోయారు. మరి రాజు ఏమైనా జవాబిచ్చాడా? జవాబు ఇవ్వలేదు. జవాబు ఇవ్వనటువంటి మనుషుల దగ్గరకు ఆనాడు జ్ఞానులు వెళ్ళి దారి తప్పిపోయారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట మేలో. దారి తప్పకండి అనగా మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణే చూస్తూ ముందుకు సాగే ఆత్మీయతను విడిచిపెట్టకండి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, వారు నట్టి నడి సముద్రంకి వచ్చినప్పుడు వారు ప్రయాణం చేస్తున్న పడవ అటు ఇటు కొట్టబడింది. భయంకరమైనటువంటి గాలి వల్ల, అలలు ఎగసి ఎగసి పడడం వల్ల వాళ్ళు పడవ నడిపించడంలో బహు ప్రయాసపడుతున్నారు, బహు కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రాణం మీదకి వచ్చేసింది, వాళ్ళకి అనిపించేసింది ఇక మన పని అయిపోయింది, మనం చచ్చిపోతామని చెప్పి. అటువంటి సమయంలో వారిని కాపాడడానికి యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు శిష్యులు భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి, నేనే, భయపడకండి అన్నాడు. నేనే అన్నాడు అంటే శిష్యులందరికీ తెలుసు, ఆ మాట అనగలిగిన వాడు భూమి మీద ఒకే ఒక్కడు. ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే నేనే అంటాడు. నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు ఒక సందర్భంలో నాకు ఇచ్చారు. అంటే యథార్థంగా సేవ చేసేటటువంటి వ్యక్తులను గుర్తించి ఆ అవార్డు ఇస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితము ఆ అవార్డు నాకు ఇచ్చారు. ఆ అవార్డుని నాకు ప్రదానం చేసే సమయంలో రాజకీయవేత్తలు, అలాగే కొంతమంది వివిధ రకాల ప్రాధాన్యత గల వాళ్ళు ఆ వేదిక మీద ఉన్నారు. నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు నాకు ఇవ్వడాన్ని చూసినటువంటి ఒకరు, క్రైస్తవ బోధకునికి ఇంతటి అవార్డు ఇవ్వడం ఏమిటి అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడడం జరిగింది తెలుసా పాపం వారు? ఏమిటో, మన గ్రంథాలు, మన దేవుళ్ళు చాలా బ్రాడ్ మైండ్ గలవాళ్ళు, విశాలమైన మనసు గలవాళ్ళు, మనం అందరము దేవుళ్ళమే అని అంటారు. కానీ ఈ బైబుల్లో ఉండే దేవుడు మాత్రం స్వార్థపరుడు, ఎందుకంటే నేనే దేవుణ్ణి అని అంటాడు. కానీ మన దేవుళ్ళు అలా కాదు. మనము 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 అసలు స్వార్థమే కనిపించదు. అయితే జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక వ్యక్తి తన కుమారుడితో షాపింగ్ మాల్కి వెళ్ళాడు. షాప్లో కొనుక్కుంటున్న సమయంలో కుమారుడు అటు ఇటు తిరుగుతూ తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుడిని కాస్త చూసిన వాళ్ళు తీసుకొచ్చి క్యాష్ కౌంటర్ దగ్గర అప్పగించారు. పిల్లవాడు తప్పిపోయాడు చూడండి అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు. ఒక పిల్లవాడు, తప్పిపోయిన పిల్లవాడు మా దగ్గర ఉన్నాడు, క్యాష్ కౌంటర్కి రండి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అప్పుడు ఈ పిల్లవాడు తండ్రి నడుచుకుంటూ వస్తున్నాడు. గమనించినటువంటి క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి అన్నాడు, ఏమండి ఈ అబ్బాయికి తండ్రి మీరేనా అన్నాడు. ఈ అబ్బాయి కన్న తండ్రి మీరేనా అన్నాడు. ఇందాక నేను చెప్పానే, వారు పాపం చాలా ఆవేశంగా, మన దేవుడు చాలా బ్రాడ్ మైండ్ గలవాళ్ళు, మనము మనము అంటారు.
బైబుల్లో ఉన్న దేవుడు మాత్రం నేనే అంటాడు. ఏమిటో స్వార్థపరుడు అని చెప్పేసి అన్నారు. చూసారా సమాధానం. ఇప్పుడు మీరు చెప్పాలి, ఏమండి ఈ అబ్బాయి కన్న తండ్రి మీరేనా అన్నప్పుడు ఆ తండ్రి, కాదండి అంత స్వార్థపరుడిని నేను కాదండి. అదేంటండి స్వార్థపరుడు కాదంటారు ఏమిటి? ఈ అబ్బాయి తండ్రి మీరేనా? కాదండి, మరి మనమండి. అదేంటండి అలా మాట్లాడుతూ నాకేం తెలుసు అండి, నాకే అన్యం పుణ్యం తెలవదండి. మీరు ఆ అబ్బాయిది తండ్రి ఎవరని చెప్పంటే మనము అని చెప్పంటారు ఏంటంటే, బ్రాడ్ మైండ్ అంటారు ఏంటండి? కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ అబ్బాయి తండ్రి మీరేనా అని అంటే ఒక్క కన్న తండ్రి మాత్రమే చెప్పగలడు, నేనే. మనిషిని సృష్టించిన దేవుడే రోషంగా చెప్పగలడు ఏమని, నేనే. సృష్టికర్తను, మనిషిని సృష్టించిన వాణ్ణి నేనే. అందుకే చెప్తున్నా ఒక యేసుక్రీస్తు మాత్రమే చెప్పగలిగాడు, నేనే. మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, పరలోకానికి మనిషిని తీసుకుని వెళ్ళగలిగిన వాణ్ణి నేనే చెప్పగలిగాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను చూసినంత వరకు పేతురు అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. నీళ్ల మీద నడిచాడు, చుట్టూ ఉన్న వారికి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని కనపరిచాడు. కానీ ఎప్పుడైతే ప్రక్కకు చూశాడో మునిగిపోయాడు, మునిగిపోసాగాడు. అయ్యా సైతాను మమ్మలను ప్రక్క త్రోవ పట్టిస్తున్నాడు, ప్రక్క నుంచి ఆకర్షిస్తున్నాడు, దారి తప్పమని, నిన్ను విడిచిపెట్టమని, పాపిష్టి పనులు చేయమని, పాపానికి లొంగమని, అందులో సంతోషం ఉందని భ్రమపరుస్తున్నాడు. అయ్యా మాలో కొంతమంది ఇప్పటికే లొంగిపోయారు, పాపానికి వంగిపోయారు, ఇప్పుడు మునిగిపోతున్నారు. కానీ అట్టి వారిని కూడా రక్షించటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావని, చేయి చాచి ఉన్నావని గుర్తెరిగి తమ చేతిని నీకు అప్పగిస్తున్నారు. నాయనా, పేతురు ఏడ్చినప్పుడు నశించిపోతున్నానయ్యా అని చేయి చాచినప్పుడు నీ చేయి చాచి పేతురుని ఎలా నిలబెట్టావో అలాగే నీ చేయి చాచి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టు నాయనా. దారి తప్పకుండా, పడిపోకుండా, మునిగిపోకుండా ప్రభువా నిన్నే సేవిస్తూ నీ కొరకే జీవిస్తూ ఈ యాత్ర ముగించే భాగ్యము నాకు మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.